ఇది ఎందుకు గొప్ప సినిమా అన్నానంటే నాకు తెలియకుండానే నిద్రపోయాను అనమాట, నాకు తెలియకుండానే పడుకున్నాను ఈ సినిమా. ఏమి తెలియదేమో, ఇడ్డు తడ్డు అంటాడేమో. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, చాలా వండర్ఫుల్ అనమాట. నాకు తెలియకుండానే పడుకున్నాను సినిమాలో, అంత బాగుంది అనమాట. అంటే రొటీన్ స్టోరీ అనమాట, రొటీన్ కథ, రొటీన్ మొక్క. కాదు, ఆడు నూతన ప్రసాద్ పుట్టినప్పుడు డైరెక్షన్ అనమాట అది. ఓ 15 సంవత్సరాల ముందు వచ్చిన సినిమా ఇది. దాన్ని అటు ఇటు ఇటు తిప్పి దోశ అటు ఇటు తిప్పి ఊతప్పమని ఇచ్చేయడం అనమాట మనకి. మనం తినేసాం. నేను కొనలేదు అన్న టికెట్, కానీ నాకైతే నచ్చలేదన్న. నిజంగా కొనుక్కునే వాడికైతే బొక్క కాదు కానన్నా, అసలు ఆ బోర్ రొటీన్ స్టోరీ, రొటీన్ కదా. ఏమండి స్టోరీ అంటే ఎలా ఉండాలి? ఒక మనిషికి తట్టుకునేలా ఉండాలి, ఒక సోల్ ఉండాలి, ఒక మంచి పాటలు ఉండాలి, ఒక మంచి మ్యూజిక్ ఉండాలి. ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ చేస్తున్నారు. అరే అన్న నమస్తే, ఇది ఆర్టిఫిషియల్గా ఉన్నది. ఏమన్నా నమస్తే, ఇది ఒరిజినల్గా ఉంది. అలా ఉండాలన్నమాట. నమస్తే అన్న అంటే ఆర్టిఫిషియల్ యాక్టింగ్. ఆయన ఎవరన్నా జగపతి బాబు గారు హీరోయిన్ డింపుల్ గారు బాగుందంట. అసలు ఒక స్టోరీ ఒక ఏమి లేదు దాంట్లోనూ, ఏమి లేదు. అన్న తమ్ముళ్ళ స్టోరీ అంటే ఏదో చిన్న ఎమోషనల్ కావాలి, ఏమి లేదు దాంట్లోనూ. హీరోయిన్ గారు యాక్టింగ్ చాలా బాగుందంటారు. హీరోయిన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అందంగా ఉంటుంది, నల్లగా ఉన్నాయని. కానీ దీంట్లో బాగా చూపించలేదు అనమాట. బహుశా ఏమన్నా ఇస్తానని ఇవ్వలేదేమో, అందుకే అందంగా చూపించలేదు. నాకైతే నచ్చలేదు. ఆయన బాగా చేస్తాడండి, ఆయన చాలా బాగా చేస్తాడు. కానీ దీంట్లో బాగా చేయలేదు అనమాట. సినిమాలో అంత పసలేదు, టెంపర్ లేచుద్ది అంటారు కదా, అట్లా ఏమీ లేదు అనమాట. గొప్పగా అయితే లేదు, చెత్తగా కూడా లేదు. చూసేవాడికైతే వన్ టైం వాచ్ కూడా కాదు. నా మాట ఇది, 4 రోజులు ఆగి కంప్లైంట్ వేసుకోండి, 4 రోజులు ఆగి ఐ బొమ్మలో చూడండి, అదే సుఖం. అంతే ఐ బొమ్మలో చూడండి. దీనికి అసలు బాగాలేదు సినిమా, నాకైతే నచ్చలేదు. కాబట్టి సినిమా బాగాలేదంటే ఏదో తినడానికి లేని వాళ్ళు, ఓ రోజు ఉంటారు, 2 రోజులు తినడానికి లేని వాళ్ళు మేము బాగాలేదు అంటున్నాం అంటే అర్థం చేసుకోండి. మీరు మంచిగా తీస్తారంటే బాగాలేదంటాం, లేకపోతే మిమ్మల్ని ఎడ్యూ చేయడానికి నేను సినిమా వాడినే. కానీ ఇట్లాంటి సినిమాలు రొటీన్ స్టోరీలు తీయద్దు. దీన్ని మళ్ళీ ఓవర్ టేక్ సినిమా ఇట్టు అది ఇది అని ప్రమోషన్ చేసుకున్నారు, అంతే. ఏం లేదు రొటీన్ స్టోరీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్కే చెప్తారు, పబ్లిసిటీ. అంతగా గొప్పగా ఉంటే గొప్ప అని చెప్తారు, లేకపోతే చెత్త అని చెప్తారు. ఇలాగే నాకైతే నచ్చలేదు. ఇది 1 డే వాచ్, 2 డేస్ వాకౌట్ అనమాట. ఎల్లుండి నుంచి ఐ బొమ్మలు వచ్చేస్తుంది నాకు తెలిసి 100%. అయితే బాగాలేదన్న సినిమా, అయితే బాగాలేదు. ఫ్యామిలీ కోసం చాలా బాగా చేశాడు, అంతా బాగుంది. హీరోయిన్ పాత్ర బాగాలేదు అంటారు చాలా వరకు, చాలా పర్వాలేదు. ఆయన యాక్టింగ్ బాగుంది, బాగుంది చాలా. సెట్ అయింది అనుకోవచ్చా? ప్రజల కోసం అలా చేసే వాళ్ళు ఉంటే అంతా బాగుపడతాం. సినిమా కాన్సెప్ట్ ఏంటి మేడం? సినిమా కాన్సెప్ట్ ఏంటంటే అంత ప్రజలు మార్పు రావాలి, ఈ అంత లేకుండా ప్రజలు మార్పు రావాలి. సాంగ్స్ కానీ చాలా వరకు బాగాలేవు అంటారు కదా మరి సెకండ్ హాఫ్ లో మొత్తం కూడా. సాంగ్స్ అంటే పర్వాలేదు, ఇప్పుడు అన్ని అయిపోయినాయి కదా, కొత్తగా ఏం తీయాలి. ఫైట్స్ ఎక్కువ ఉంది. గోప్చింగ్ యాక్టింగ్ ఎలా ఉంది మరి? బాగుంది గోప్చింగ్ అసలు ఫైటింగ్ లో గోప్చింగ్ మించిన వాళ్ళు ఎవరు లేరు. హీరోయిన్ కూడా పర్వాలేదు, బాగుంది అయ్యా. జగపతి బాబు గారు యాక్టింగ్, జగపతి అందరు బాగున్నారు. సినిమా బాగుంది. ఓకే మేడం, మొత్తానికి సినిమా బాగుంది అంటారా? బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తామండి? 5 5 కి. అంత బాగుంది అయ్యా. ఓకే, థాంక్యూ అన్న. ఎలా ఉందా సినిమా? బాగుంది బాగుంది. సో సినిమాలో ఏం నచ్చిందా మీకు హైలైట్? అది క్లైమాక్స్ ఇంటర్వెల్ అంతే బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అంటారు కదా? బాగుంది బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఒక హీరోయిన్ అసలు డైలాగ్ లేదు హీరోయిన్ కి, అసలు లేదు. జగపతి బాబు హైలైట్ సినిమాకి. రేటింగ్ ఎంత ఇస్తారు మొత్తానికి? 3 H. చాలా బాగుంది సినిమా. ఏం నచ్చింది సార్ మీకు సినిమా హైలైట్ పాటు? ఆర్గానిక్ ఫుడ్ తినమని చెప్పారు. అంతేనా? కెమికల్ అయినా కెమికల్ అయినా ఆర్గానిక్ ఫుడ్ తినమని చెప్పారు. బాగుంది. హీరోయిన్ గారు యాక్టింగ్ ఏం బాగాలేదు అంటారు కన్నా? హీరోయిన్ గారు యాక్టింగ్ ఏం బాగాలేదు అంటారు? చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. సినిమా అయితే సూపర్ ఉందన్న. రామబాణం చూసినా మన గోపిచంద్ గారు యాక్టింగ్ సూపర్ చేసిండ్రు, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఫైటింగ్ ఫైటింగ్ అబ్బాబా, బోయపాటి కంటే దాని అమ్మ ఊరుండి ఫైటింగ్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఈ పోరి ఉంటుంది, ఆ పోరి పేరు ఏం పేరు? డింపులా డంపుల్ డంపుల్ అబ్బాబా, ఏమున్నది మస్తు జబర్దస్త్ ఉన్నది. జోడి మాత్రం మస్తు కుదిరింది అబ్బాబా. సినిమా మాత్రం సూపర్ ఉంది, ఎక్కడ ల్యాగ్ లేదు, ఏం లేదు. అంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషనల్ ఫీ ఇది అన్నట్టు. సినిమా మాత్రం సినిమా జబర్దస్త్ ఉంది, ఎక్కడ ల్యాగ్ లేదు. ప్లీజ్ దయచేసి ఎవరు చెప్పింది నమ్మకండి, వచ్చి థియేటర్లో వచ్చి సినిమా చూడండి అంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. చాలా ఉన్నాయి, కొంచెం బోరింగ్ అనేది.
లే బోరింగ్ లేదు సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు సినిమా, మాత్రం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి స్క్రీన్ ఒక ఇట్లా లేపేసింది మొత్తం, ఇట్లా ఊరుతలు ఇచ్చింది సినిమా, మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది అన్నా. ఏం మంచి ఉంది ఇంతకు ముందు సినిమాల కంటే ఈ సినిమా జబర్దస్త్ చేసింది, మస్తు చేసింది. అయ్యే ఆ కోరిని పాపం ఇజ్జయ్య ఉంది మంచిగా చేసింది, జబర్దస్త్ చేసింది. ఆ యాక్టింగ్ కంటే ఇక్కడ ఇది బెస్ట్ ఇచ్చింది జర, సూపర్ ఉంది యాక్టింగ్ మాత్రం, ఎక్కడ బోరింగ్ లేదు సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుందన్నా, అది అసలు ఇట్లా ఇవో ఇట్లా బాడీని సాంగ్ వచ్చినప్పుడు ఇట్లా ఎత్తేస్తుంది బాడీని, సూపర్ ఉంది. లేవు అంటే డైరెక్టర్కు ఎంత కావాలన్నా హీరోని అంతే వాడుకున్నాడు, ఎక్కువ ల్యాగ్ చేయకూడదు అని. సో కరెక్టే పెట్టిండు ఆయన, అంటే ఆయన ఆలోచన ప్రకారంగా మాకు కూడా మంచిగా అనిపించింది, ఓకే ఉండను అని. ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు హీరోయిన్ సాంగ్స్ వరకు వాడుకున్నారని చెప్పి అంటారు కదా, సాంగ్స్ వరకు కొన్ని సీన్ల కంటే ఆ హీరోయిన్ అసలు పెట్టిందే కరెక్ట్, అలా కరెక్ట్ సెట్ అయింది. ఆమె లేకుంటే మొత్తానికి లేకుంటే సినిమా అసలు సినిమానే లేదు అది. సో ఆమెను పెట్టినందుకు కొంచెం నడిచింది, బ్లాక్ బస్టర్ అనేది సినిమా, మైండ్ బ్లోయింగ్ అసలు. ఇందులో హీరోగా పెట్టిండ్రా ఇద్దరు హీరోలే, అంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ ఉంటుంది, అబ్బాబ్బాబ్బా సూపర్ ఉంటుంది అసలు ఫైటింగ్. అసలు కాదు ఆ ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి తిరిగి చూస్తే అబ్బాబాబా కళ్ళు లెక్క లిల్లీలు ఆడుతున్నాయి, అవ్వ బకెట్లు లేక పెడదాం అనుకున్నా, అబ్బాబాబా అంత ఏడుస్తున్నాడు తెలుసా. నేను మళ్ళీ నేను సిగ్గుపడ్డ ఏడవనికి ఏవే వద్దురా నాయన, ఇడివేరో గురించి మనం పర్సనల్ చేసుకోవాలని ఆ ఎమోషన్ అంతా దాచుకొని సినిమా మాత్రం సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంది మరి? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ బోరింగ్ లేదు, నో బోర్. ప్లీజ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఫ్యామిలీతో కాదు నీ అందరిని ఫ్రెండ్స్ అందరినీ తోలుకొచ్చి చూసుకో, సినిమా మాత్రం బాగుంది, అందరు చూడొచ్చు సినిమా మాత్రం. రేటింగ్ ఎంత ఇస్తారు మరి? 5.5 బ్లాక్ బస్టర్, అది బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నో హిట్ అనుకోవచ్చా? హిట్ హిట్ ఇచ్చాడు శ్రీవాస్ అన్న, మరో ఇది నాలుగో హిట్ అనుకుంటా ఇచ్చిండు పక్క ఇచ్చారు. నైట్ డైరెక్టర్తో ఫోటో దిగితే ఇంతకుముందు సార్ చెప్పిన సెకండ్ ఇచ్చి, సార్ సాయంత్రం కల మీరు సక్సెస్ మీట్ పెడతారు సార్ అని చెప్పిన, ఓ థ్యాంక్ యూ అన్నాడు, ఫోటో దీనాయతో సూపర్ ఉంది సినిమా మాత్రం.